బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఆ బైక్ ను లారీ ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. ఇక మొరం రోడ్డుతో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక మొరంలో ఇరుక్కుపోయి కూడా వ్యక్తులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక వీరంతా పెద్దమ్మ తల్లి జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా కూడా మైనర్లు కావడంతో ఇక మొదట బైక్ ను లారీ ఢీకొని కూడా బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, ఏదైతే హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నంపల్లి వద్ద మాత్రం దారుణం చోటు చేసుకుంది. అయితే నిన్న ఏదైతే రాష్ట్రంలో ఈ ముదిరాజుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్దమ్మ తల్లి బోనాల జాతర కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ పెద్దమ్మ తల్లి బోనాల జాతర పూర్తయిన తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే లారీ మట్టితో కూడిన టిప్పరు వెళ్తుండగా ఆ టిప్పరు బైక్ ను ఢీకొనడం, అదేవిధంగా మట్టి మొత్తం కూడా వాళ్ళపై పడడంతో మాత్రం అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు అయితే మృతి చెందడం జరిగింది. ఇంకొక వ్యక్తికి సీరియస్ గా ఉండడంతో మాత్రం అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఉటావుట్న 108 లో హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అందువేళనే అతను కూడా చనిపోయినట్టు కూడా డాక్టర్లు అయితే నిర్ధారించడం జరిగింది. అయితే ఇరబోతారం నుంచి వీళ్ళందరూ కూడా ఏదైతే బైక్ పై హుజూరాబాద్ వైపు వస్తున్న హైవే మరమ్మతులకు తరలిస్తున్న మొరం మట్టితో కూడిన టిప్పరు లారీ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆ టిప్పర్ లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బోల్తా పడి అక్కడే ఉన్న బైక్ పై వెళ్తున్న ముగ్గురిపై మొరం మట్టి పడినట్లు కూడా తెలిపారు. అక్కడే ఉన్న గ్రామస్తులు మాత్రం హుటాహుటిన జేసీబీ సాయంతో మట్టిని తోడి వర్ష అనే యువతిని 108 అంబులెన్స్ లో హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు కూడా డాక్టర్లు అయితే ధృవీకరించడం జరిగింది. మట్టిలో కూరుకపోయిన విజయ్ సింధుజలను కూడా జేసీబీ సహాయంతో మట్టిని తొలగించి మృతదేహాలను కూడా పక్కకు తీయడం జరిగింది. విజయ్, వర్ష ఇద్దరు కూడా సొంత అన్న చెల్లెళ్ళు. అదేవిధంగా సింధుజ ఆమె వాళ్లకు వరుసకు సోదరి కూడా అవుతుందని కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు మాత్రం సంఘటన స్థలానికి చేరుకుని బోర్న విలపిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే ఈ ఘటన కారణమైన లారీ టిప్పర్ లారీ డ్రైవరు అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం కుటుంబీకులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వీళ్ళ ముగ్గురు మృతదేహాలు మాత్రం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడికి పెద్ద ఎత్తున కూడా ఆ కుటుంబీకులు అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొన్నది. అంతేకాకుండా ఏదైతే ఈ బోర్నపల్లి గ్రామస్తులు కూడా ఏదైతే ఏరియా ఆసుపత్రికి పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి. ఏదైతే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి అయితే అక్కడున్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.